హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్. అసలు మన భారతదేశంలో ఏం జరుగుతుంది? దేశం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అవే కాకుండా అంతర్జాతీయ విషయాలు, సినిమా ముచ్చట్లు, స్పేస్లో జరిగే యాక్టివిటీస్ను కూడా గమనించే స్థాయిలో ఉన్నాం. కానీ మన దేశంలో మన చుట్టూ జరిగే విషయాల్ని గమనించలేకపోతున్నాం. స్త్రీని దేవతగా భావించే మన భారతదేశంలో అదే స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది. గత వారం పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి శాఖ వారు ప్రకటించిన దాని ప్రకారం 2019 నుంచి 2021 లోపు దాదాపుగా 13.13 లక్షల మంది స్త్రీలు, బాలికలు మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని ప్రకటించారు. 2019 342,160 మంది స్త్రీలు, 82,084 మంది బాలికలు, 2020 344,422 మంది స్త్రీలు, 79,223 మంది బాలికలు, 2021 375,50 మంది స్త్రీలు, 90,113 మంది బాలికలు తప్పిపోయినట్టు సమాచారాన్ని విడుదల చేశారు. వీరికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ప్రకటించారు. తెలిసిన మిస్సింగ్ కేసులు ఎన్ని ఉంటే మరి తెలియనివి ఇంకెన్ని ఉన్నాయో మనం ఊహించలేం. తప్పిపోయిన వారి ఇయర్లీ డేటాని మనం కనుక చూసుకుంటే ప్రతి సంవత్సరం తప్పిపోయిన వారి సంఖ్య పెరుగుతూ ఉంది. అలా తప్పిపోయిన స్త్రీలు, బాలికల కుటుంబాలకి ఎదురు చూపు తప్ప ఇంకేమీ మిగలలేదు. అంతమంది స్త్రీలు ఏమవుతున్నారు? వారి మిస్సింగ్కి ఎవరు బాధ్యత వహిస్తారు? స్త్రీను దేవతగా భావించి ముక్కోటి దేవతలకు పూజలు చేసే ఈ భారతదేశంలో అదే స్త్రీకి రక్షణ లేకుండా పోతుంది. అసలు దేశం ఎటువైపు వెళ్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఒక భారతదేశపు బిడ్డగా తప్పిపోయిన ప్రతి ఒక్క స్త్రీకి అన్నగా మనం ఆలోచించాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇకపై కళ్ళ ముందు జరిగే అనర్థాలను ఆపడానికి ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.